నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా తిరుపతి పార్లమెంట్ స్థానానికి సంబంధించి వరప్రసాద్ పేరును బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈరోజు విజయవాడలో కీలక కార్యక్రమం జరగబోతుంది. ఈ కార్యక్రమానికి వరప్రసాద్గా హాజరయ్యారు. మాట్లాడదాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. 2014-19 వరకు మీరు అక్కడ ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. తర్వాత గూడూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. నిన్న అనూహ్యంగా మీరు జాయిన్ అయిన వెంటనే మీ పేరు అధిష్టానం ప్రకటించింది. ఏం జరిగింది? నేను దాదాపు 33 సంవత్సరాలు ప్రభుత్వ సేవలో ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, బ్యాంక్ ఆఫీసర్గా పనిచేశాను. అప్పుడు ఇంకా 5 సంవత్సరాలు నాకు ఐఏఎస్ పదవి ఉన్నప్పుడు నేను విరమించుకుని ప్రజల సేవలోకి వచ్చాను. 9లో నేను మొదటిసారి రాజకీయ అరంగేట్రం చేసి ఓడిపోయాను. అది కూడా చాలా కీలకమైనది. ఎన్నో నేర్చుకుంటాం ఓడిపోయినప్పుడు. అక్క సో అప్పుడు బాగా నేర్చుకున్నా. 14లో ఎంపీగా గెలవడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ తరఫున. మరలా నేను పార్టీకి విశ్వాసం ఉండడం వలన మళ్ళీ నాకు 19 ఎమ్మెల్యే కూడా ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల నేను ప్రజల్లో ఉండాలా ఎంపీ అన్నప్పుడు వారు నాకు అవకాశం ఇవ్వలేదు. అప్పుడు నేను 14 నుంచి 19 ఉన్నప్పుడు మోడీజీ గారు వారి రాజకీయం, వారి డైనమిజం, అందరినీ ఏ విధంగా కలుపుకుంటున్నారు, ఏ విధంగా మహిళా సాధికారత కొరకు కృషి చేస్తున్నారు, బడుహ బలహీన వర్గాలను ఎలా చూస్తున్నారు అన్నది దగ్గర నుండి నేను చూశాను. చూసినప్పుడు ఈసారి నేను ఐఏఎస్ కనుక, ఒకసారి ఎంపీ చేశాను కనుక, మరలా వారి రాజకీయంలో, వారి నాయకత్వంలో బీజేపీలో చేరాలని చెప్పి మొట్టమొదటి నుంచి నేను అనుకుంటున్నాను. ఆ సమయంలో నేను వారిని కోరినప్పుడు పురంధేశ్వర్ అక్క ఎంతో ఆదరించి, అలాగే మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ చంద్రప్ప గారు కూడా అన్న విచారణ చేసి 15 సంవత్సరాలు ఒకే కాన్స్టిట్యూన్సీలో, తిరుపతి ఎంపీ కాన్స్టిట్యూన్సీలో పనిచేశారు కనుక, విశ్వాసంగా ఉంటారు కనుక, ఇప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ తప్పు చేసిన తర్వాత నేను బయటకు రావాల్సి వచ్చింది. కానీ లేకపోతే అలా ఉండను. ఇప్పుడు నా కుటుంబం నా బీజేపీ కుటుంబం. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ తప్పు చేశారు, అంతే తప్పు నుంచి నేను పార్టీ మారి రాలేదు. కనుక ఇప్పటికి వచ్చాను కనుక, నా బీజేపీ నన్ను ఆదరించింది కనుక, ఈ సమయంలో నా అనుభవం అంతా కూడా ఉపయోగించుకోవాలని చెప్పి వారు ఆలోచించి, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఒక ఎంపీగా, ఎమ్మెల్యేగా, నా అనుభవం అదిలో దళితుడుగా వెనకబడిన వారికి ఒక ప్రతినిధిగా నాకు అవకాశం ఇచ్చారు కనుక, నా జీవితం అంతా కూడా మోడీజీ గారికి, బీజేపీకి, కుటుంబానికి రుణపడి ఉంటాను అని చెప్పి తెలియచేస్తూ, ఇది మాత్రం కాకుండా పెద్ద ఎత్తున 15 సంవత్సరాలుగా నేను బడుహ బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీలకి కృషి చేశా. వారిని పెద్ద ఎత్తున తీసుకొచ్చి మొదట బీజేపీని చిన్న చిన్న గ్రామాల్లోకి, ప్రజల్లోకి కూడా నేను తీసుకుని వెళ్ళి వాళ్ళందరినీ కూడా బీజేపీలోకి తీసుకొస్తాను అని చెప్పి నేను ఈ మూలకంగా, నేను ప్రెస్ మూలకంగా మా బీజేపీ కుటుంబానికి. సార్, సార్, ఒకటి అంటే చాలామంది, కొంతమంది మీ పార్టీలో కొంతమంది విమర్శలు చేస్తున్నారు. చాలా రోజు నుంచి పార్టీ కోసం కష్టపడినటువంటి వాళ్ళకి సీట్లు లేకోకుండా ఫస్ట్ రోజు అంటే జాయిన్ అయిన సాయంత్రానికే సీటు వరప్రసాద్ సాధించారు. లేదు నాన్న, ఇక్కడ జరిగింది ఏమిటంటే, అది వాస్తవమే కానీ అనుభవవంతుణ్ణి, విశ్వాసంతో ఉన్నవాడిని, ఒక దళితుడి నుంచి వచ్చాను. మన పార్టీ బలోపేతం కావాలంటే కింద బేస్ లెవెల్ కూడా బాగుండాల. సో అది నాకు మొట్టమొదటిసారే బీజేపీ నాయకులు చెప్పారు, ఇలా మీరు కనుక దళితుల్ని, బీసీలని కలుపుకుని మీరు ముందుకు వెళ్ళగలిగితే బీజేపీని బలోపేతం చేయాలా ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి చెప్పారు కనుక, ఆ నమ్మకంతో నాకు ఇచ్చుంటారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే 15 సంవత్సరాలు ఒకే నియోజకవర్గంలో చేశాను. ఆ తర్వాత సర్వేలు కూడా చేసుకుని ఉంటారు. సర్వేలు చేసినప్పుడు కూడా ఒకవేళ నా పేరు కూడా వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే బడుహ బలహీన వర్గాలు కిందకి వెళ్ళిపోతాను నేను. సరే, అంటే మీరు పవన్ కళ్యాణ్ కూడా కలిశారు, జనసేనలో జాయిన్ అవుతారని ఒక ప్రచారం కూడా జరిగింది. ఏం జరిగింది? నేను అది మళ్ళీ తెలియజేస్తున్నాను. పవన్ గారు నన్ను పిలిచారు చాలాసార్లు ఇదివరకు చెప్పడం జరిగింది. 2009 నుంచి నేను ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు, వారు అన్నగారు పార్టీ పెట్టినప్పుడు నేను వారితో ప్రయాణం చేశాను. మొట్టమొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా ఒక మంచి వ్యక్తి. నేను వారి కొరకు చెప్పట్లా ఉన్నమాట చెప్తాను నేను ఎప్పుడు కూడా. అలా అయినప్పుడు ఏం వరప్రసాద్ గారు, మీకు ఇంకా ఏం రాలేదు వైఎస్ఆర్ పార్టీలో అని చెప్పారు. బాబు ఇలా ఇవ్వలేదు, ఏ కారణం నాకు తెలియదు, నాకు అవకాశం ఇస్తే కూటమిలో నాకు ఒక అవకాశం ఇవ్వండి, తిరుపతి ఎంపీగా నిలబడాలని చెప్పి నేను కోరిన మాట వాస్తవమే. కానీ పవన్ గారు పెద్ద మనసు పెట్టుకునే అంత వయసులో, వారి పెద్ద మనసుకు చిన్న వయసులో అలా పిలిచి నన్ను అడిగినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు బీజేపీకి అవకాశం ఇచ్చారు. నా వంతు నేను చేస్తా, ఏ విధంగా అక్కడ నిత్యం అందుబాటులో ప్రజలకు ఉంటూ ఎంపీగా 14 నుంచి 19 వరకు ఎన్ని కీలకమైన పనులు తీసుకొచ్చానో అంతకు 10 అంతులుగా నేను తీసుకొస్తాను.
రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తాను, అన్ని ఫ్లైఓవర్స్, నేషనల్ హైవేస్ అన్నీ కూడా అభివృద్ధి చేస్తాను. అక్కడ నడికుడి కాళహస్తి అక్కడే ఆగిపోయింది, అది నేను పూర్తి చేస్తాను. ఫైనల్ కూడా చెప్పండి, అక్కడ మీతో పాటు రత్న ప్రభాకర్ కూడా సీట్ ఆశించారు. ఇప్పుడు చిత్తూరు జిల్లా అంటే కొంత పెద్దిరెడ్డి వీళ్ళంతా డామినేషన్ ఎక్కువగా ఉంటుందని ఒక బయట పెద్ద ఎత్తున టాక్ ఉంది. వాళ్ళ తాకిడిని తట్టుకుని గురుమూర్తి మీద ఏ విధంగా గెలవబోతుంది? నేను రత్న ప్రభా గారు నాకు సీనియర్, చాలా సన్నిహితులు, వాళ్ళ నాన్నగారు కూడా తెలిసిన వ్యక్తే. కానీ రాజకీయంలో నేను కూడా 9లో ఓడిపోయినప్పుడు 9 నుంచి 14 వరకు అదే నియోజకవర్గంలో ఉండి ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి సర్పంచులను, ఎంపీటీసీని, జడ్పీటీసీని కలిసి ఒక్కొక్క సామాజిక కులంలో పెద్దలందరినీ కలిశాను. అందుకే 14లో మాకు వేవు లేదు వైఎస్ఆర్ పార్టీలో. వరప్రసాద్గా అక్కడ పార్టీతో కూడా కలుపుకుని రెండు కలుపుకుని గెలవడం జరిగింది. అదే కనుక రత్నప్రభా గారు కూడా, నేను చాలాసార్లు చెప్పాను నాతో పాటు కలీగ్స్ ఉన్న వాళ్ళందరికీ, ఏం చెప్పానంటే ఓడిపోయినా అక్కడే ఉండండి, ప్రజల్లోకి వెళ్ళండి, పార్టీ కొరకు ప్రాణం పెట్టండి. అదే చేశాను, అందుకే 14లో నేను గెలిచాను. మరలా నేను రాజకీయ మళ్ళా ప్రత్యేక హోదా కొరకు నేను రాజీనామా చేశాను కనుక మళ్ళీ నాకు 19లో సీట్ ఇచ్చారు. సో ఆ విధంగా ఉండాలి తప్ప ప్రజల్లో ఉండాలి. ఒకసారి విన్స్టన్ చర్చిల్ అని చెప్తారు ఆయన, పెద్ద ప్రధానమంత్రి బీగర్, ఎవరు ఏమి ప్రధానమంత్రులు అయినా కూడా ఒక కాలు రాజకీయంలో, ఒక కాన్స్టిట్యున్సీలో, తొగిదిలో ఉండవలసిందే. అదే నేను గత 15 సంవత్సరాలుగా చేశాను, ఆ విధంగా సక్సెస్ అయ్యానని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మొత్తంగా అయితే గత 15 ఏళ్లుగా ఒకే పార్లమెంట్ పరిధిలో పనిచేశాను కాబట్టి తాను విజయవంతంగా కొనసాగుతున్నాను, అంటే పార్టీ తన మీద సర్వేలు అన్నీ చేయించుకున్న తర్వాతే తన సీటు కేటాయించింది. పవన్ కళ్యాణ్ కూడా కలిసిన మాట వాస్తుంది, ఆయన కూడా పోటీ చేయమని చెప్పారు, కానీ నాకు పార్లమెంట్కి వెళ్ళాలని ఆసక్తి ఉండడంతో తను బీజేపీలో చేరి ఎంపీ అభ్యర్థిగా నిలబడాలని, అక్కడ సౌభాగ్యమ్మతో పాటు అందరూ తనకు సహకరిస్తారని వరప్రసాద్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాజేష్, ఆర్టీవీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.